त्रिषष्टितम सर्ग श्रवणकुमार वृत्तांतम प्रतिबुद्धो मुहूर्तेन शोकोपहतचेतनः अधराजा दशरथ ससिंताम अभ्यभज्यत पाप ఒక్క ముహూర్తకాల నిద్ర పడిపోయాడు. ఏమి స్పృహ లేకుండా ఉన్నాడు. తర్వాత లేచాడు. లేచి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. రామలక్ష్మణ యోశ్చైవ వివాసాద్వాసవోపమం అవివేశోపసర్గస్థం తమస్సూర్యమివాసురం. ఆయన రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది ఆయన మనసు అంతా ఎలా అయిపోయిందంటే రాహువు ఆక్రమించిన సూర్యుడిలా అయిపోయింది. సభార్య నిర్గతే రామే కౌశల్యాం కౌశలేశ్వర వివక్ష రసిదాపాంగం శృత్వా దుష్కృతమాత్మనః. ఆవిడ కౌశల్యాదేవి వాళ్ళు కూడా చూసుకుని తన యొక్క పాపకర్మని చెప్తామని చెప్పి గుర్తు తెచ్చుకుని చెప్పడం మొదలుపెట్టాడు. సరాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితేవనం అర్ధరాత్రి దశరథ సంస్మరణ దుష్కృతం కృతం. రాముడు వెళ్ళిపోయాక ఆరవ రాత్రి అర్ధరాత్రి అప్పుడు ఆయన తన యొక్క పాపకార్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని సరాజా పుత్రశోకార్థ స్మృత్వా దుష్కృతమాత్మన కౌశల్యాం పుత్రశోకార్థం ఇదం వచనం అబ్రవీత్. ఆయన పుత్రుడి యొక్క శోకంలో ఆతృడైపోయినటువంటి రాజు తన యొక్క పాపకార్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కౌశల్యతోటి ఆవిడ కూడా దుఃఖంతో పుత్రశోకంతో ఉన్న ఆర్తురాలైనటువంటి కౌశల్యతోటి చెప్పడం మొదలుపెట్టాడు. యదా చరతి కళ్యాణి శుభం వా ఇది వా శుభం తదేవ లభతే భద్రే కర్త కర్మజమాత్మనః. ఓ కళ్యాణి, ఎవరైనా ఎవరు చేసుకున్న పని, ఎవరు చేసుకున్నటువంటి కర్మ, వాళ్ళకి అదే కర్మ తిరిగి వస్తుంది. ఆ చేసిన వాడికి ఆ కర్మ నుంచి పుట్టినటువంటి ఫలం రాక తప్పదు. గురులాఘవం మర్ధానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో నజానాతి సబాలైతి హోచ్యతే. ఏది మనుషుడు సరిగా మంచి ఫలితమా చెడు ఫలితమా అని తలుచుకోకుండా పని చేసినట్టయితే వాడిని బాలుడు అంటారు. బాలుడు మూర్ఖుడు అంటారు. తన చేసే పని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. ఆయన ఆచార్య రజనీష్ అని ఉండేవాడు. ఆయన దగ్గర సినిమా యాక్టర్లు వాళ్ళు అందరూ చేరేవారు. పూనాలో పెద్ద ఆశ్రమం ఉండేది. ఆయన ఒకటే చెప్పేవాడు వాళ్ళందరికీ, నువ్వేం పని చేస్తున్నావో దాన్ని తెలుసుకుని చెయ్యి అని చెప్పేవాడు ఆచార్య రజనీష్. నేను చిన్నప్పుడు 1960s పదిహేను సంవత్సరాలప్పుడు ఆయన చదివాను. ఏమిటి తెలిసిన పని చేసి తెలుసుకోమంటాడు ఏమిటి అని నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి అర్థమవుతుంది. రామాయణం చదివాక అర్థమైంది. ఆ పని యొక్క దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాను రోడ్డు మీద, సినిమాల్లోనూ, సినిమాల బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. దాని యొక్క మాట యొక్క ఫలితం ఏమిటి అని చూడరు. వీడియోలో వస్తుంటారు, రారా నా కొడక చూసుకుందాం. ఎంత తప్పు మాట అది, ఎలా మాట్లాడేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళు. అది తెలియ ఫలి దాని యొక్క ఫలితం తెలియకుండా మాట్లాడతారు. ఇదే చెప్తున్నాడు దశరథుడు. అలా తను చేసే పని యొక్క ఫలితం ఏమిటి తెలుసుకోకుండా చేస్తే వాడిని మూర్ఖుడు అంటారని. కచ్చిదాం రవణం చిత్వా ఫలాశాం చ నిష్వేషించతి పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నో స నచోచ సచోచతి ఫలాగమే. అలాగే పెద్ద పెద్ద పువ్వులుంటే పెద్ద పెద్ద పళ్ళు ఇస్తాయి, చిన్న చిన్న పువ్వులుంటే చిన్న పళ్ళు ఇస్తాయి అనుకుని చిన్న పువ్వులు గల మామిడి వృక్షాలని నరికేసి పెద్ద పెద్ద పువ్వులను మోదు వృక్షాలు పెద్ద పెద్ద ఫలాలను ఇస్తాయని భ్రమపడి అవి పెడితే పెద్ద అయ్యాక పువ్వులు ఎంత పెద్ద అయినా కానీ మామిడికాయలు రావు కదా, మోదుక్కాయలే వస్తాయి. దాన్ని చూసి దుఃఖపడితే ఏం లాభం? అవిజ్ఞాయ ఫలం యోహి కర్మత్వే నానుధావతి నశోచేత్ ఫలవేళాయాం యథా కించుక సేచక. ఆ తెలియకుండా తను చేసే యొక్క పనులను తెలియకుండా పనులు చేసేసి దాని ఫలితం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే మామిడి చెట్లు కొట్టేసి మోదు వృక్షాలను పెంచిన వ్యవసాయదారుల్లాగా ఏమి లాభం? పశ్చాత్తాపం తప్పించి. సో అహం ఆమ్రవణం చిత్వా ఫలాశాశ్చర్య వ్యశేచయం రామం ఫలాగమే త్యక్తాశ్నా శోచామి దుర్మతిం. నేను కూడా మామిడి చెట్లను నరికేసి మోదుగు చెట్లను వ్యవసాయం చేసినటువంటి వాడిని. రాముడికి వెళ్ళిపోయాడు. రాముడు ఫలం ఎలా వస్తుంది? అందుకే నేను ఈ దుర్మతిని బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. లబ్ధశబ్దేన కౌశల్య కుమారేణ ధనుష్మత కుమార శబ్ద వేదీతి మయా పాపమిదం కృతం. నేను చిన్నప్పుడు ధనుర్జ నేర్చుకున్నప్పుడు శబ్దవేది అనేటటువంటి
విద్యను నేర్చుకున్నాను, ఓ కౌశల్య, దానివల్ల నేను ఈ పాపాన్ని చేశాను. తదిదమ్మే అను సంప్రాప్తం దేవి దుఃఖం స్వయకృతం సమ్మోహాధిబాలేన యథాస్యా దృక్షితం విషం. అలాగే అజ్ఞాన కారణం చేత ఒక మూర్ఖుడు విషాన్ని భక్షించినట్టయితే ఎలాగ ప్రమాదం చేసుకుంటుందో, ఓ దేవి, నేను కూడా అలాగే తెలియక నేను ఈ పాపాన్ని చేసి తెచ్చుకున్నాను ఈ కష్టాన్ని. యథాన్య పురుష కశ్చిత్ పలాశైర్మోహితో భవేత్ ఏవం మమ ఆప్యనుజ్ఞాతం శబ్దవేద్యం మయం ఫలం. నేను ఆ ఏదో మా మోదుగు చెట్లు చూసి పెద్ద పెద్ద ఫలాలు లభిస్తాయని భ్రమపడినట్టుగా నేను ఒక పెద్ద లాభాన్ని ఆలోచించి శబ్దవేది విద్యని నేర్చుకుని దానితోటి పెద్ద మా విద్య మా ఫలితం వస్తుందనుకుని ఇటువంటి పాపకార్యాన్ని చేశాను. దేవి అనూఢత్వమభవో యవరాజో భవామ్యహం తత ప్రావృణవను ప్రాప్త మనస్సంహర్షిణి మమ. నాకు ఇంకా అప్పటికి వివాహం జరగలేదు, నేను యువరాజుగా ఉన్నాను, నా మనసు మహాసంతోషంగా ఉండే ఉంటుంది. అప్పుడు ఉండేది అప్పుడు వర్ష ఋతు వచ్చింది. ఉపాశీర సాన్భౌమాన్ త్యక్వాచ జగదంశుభీ పరీతా చరితాంభీమాం రవిరాశితి రావిచితే దిశం. అక్కడ సూర్యుడు దక్షిణం వైపుకి వెళ్ళిపోయాడు, దక్షిణాయనంలో ఉన్నాడు, దక్షిణ దిశకి తిరుగుతున్నాడు. అప్పుడు ఉష్ణమంతర్ దధే సద్య స్నిగ్ధా దదృశిరే ఘన తతో జహు ఋషిరే సర్వే భేకసారంగవర్హిణ. అన్నీ కూడా వేడి చల్లారిపోయింది, మేఘాలు చల్లగా ఉన్నాయి, కప్పలు లేళ్ళు అవన్నీ నెమళ్ళు సంతోషంతో పొంగిపోతున్నాయి. క్లిన్న పక్షోత్తర స్నాత కృచ్ఛాది పతత్రిన వృష్టి వాతావధూతాగ్రాన్ పాదాపాన భిషి పేదిరే. అవన్నీ కూడా వానలు తడిసిపోయినాయి, చెట్లు పక్షుల యొక్క రెక్కలు కూడా బాగా తడిశాయి, అవి స్నానం చేసినట్టయింది, ఇవన్నీ కూడా అటు ఇటు ఊగిపోతున్నాయి అని ఆయన వివరించాడు. పతితేన భసాచ్ఛన్న పతమానేన చాసకృత్ అవభౌ ఆభభౌ మత్తసారంగా తొయ్యరాశి రివాచల. నీళ్లు కూడా బ్రహ్మాండంగా పారుతున్నాయి, ఏనుగులు ఉన్నటువంటి పర్వతాలు కొండపోతుతోటి వర్షం కురిస్తే ఆ కొండల మించి నీళ్లు బాగా కిందకి వచ్చి సముద్రంలా ఉన్నాయి కిందంతా. పాండురారుణ వర్ణాన్ని శ్రోతాంశి విమలాన్యపి శుశ్రువర్గిరి ధాతుభ్య నభస్మాని భుజంగవత్. అవన్నీ కూడా తెరక నీళ్లు కొండల మించి వచ్చినటువంటి ధాతువులతో కలిసినట్టు మట్టి కలవడం వల్ల నీళ్ళు అన్నీ కూడా ఎర్రగా తెల్లగా ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. అక్కడ అవన్నీ కూడా కొన్ని ఆ భస్మాలతోటి వాటితోటి కూడి రంగురంగులు పాములాగా పెడుతున్నాయి కెరటాలు. తస్మిన్ సుఖే కాలే దర్శమా నిషుమాన్ రథి వ్యాయామకృత సంకల్ప సరయు మన్వగామ్నదీం. అప్పుడు నేను ఇవన్నీ కూడా నేను ధనుషుని బాణాలని తీసుకుని రథం మీద సరయు నది దగ్గరికి వచ్చాను, దేనైనా వేటాడదామని. నిపానే మహిషమ్రాత్రు గజం వా అభ్యాగతం నదీం అన్యం వా శ్వాపదం కంచిత్ జిగాంసు రజితేంద్రియ. అక్కడ రాత్రిపూట ఒక మహిషం దున్నపోతు కానీ ఒక ఏనుగు కానీ నీళ్లు తాగడానికి ఇంకోటి ఏమైనా అటువంటి మృగం కానీ నీళ్ళు రాత్రి నీళ్లు తాగడానికి వస్తుంది కదా అని చెప్పి నేను అక్కడ రెడీగా ధనుబాణాలు పుచ్చుకుని ఉంచుకున్నాను. అధాంత కార్యత్వశ్రుత్యశ్రోషం జలే కుంభశపూరత్వత అచక్షుర్ విషయఘోషం వారణశి శివవర్ధత. అక్కడ చాలా చీకటిగా కమ్ముకొని ఉంది, ఆ నీటిలో కడవని ఏమైనా ముంచినట్టయితే నాకు చప్పుడు వినపడుతుంది, అందుకని అక్కడ కొడదామని రెడీగా ఉన్నాను. అలాగే ఒక కుండ ముంచుతున్న ధ్వని నాకు కుండ నీళ్ళలో ముంచుతుంటే గుడగుడగుడమని శబ్దం వస్తుంది, ఆ శబ్దం వచ్చింది కానీ అది కుండని అనుకోలేదు నేను, ఏదో ఏనుగు దాన్ని అక్కడ తాగుతూ కల్లోరం చేస్తోంది అనుకున్నాను. తతోహం శరముధృత్య దీప్తమాసి విశోపమం శబ్దం ప్రతి గజ ప్రేప్సు అభిలక్షత్వ పాతయన్. అది ఏనుగు దాన్ని అనుకోవడం వల్ల నేను చక్కగా బాణాన్ని ఎక్కుబట్టి బ్రహ్మాండమైన బాణాన్ని విషం పూరిత విషం లాంటి బాణాన్ని ఆ ఏనుగుకేసి దానికి గురిపెట్టి కొట్టాను. అముంచ నిషిదం బాణం అహమాసీ విశోపమం తత్ర నాగు షపీ వ్యక్త ప్రాదురాశీ ద్వనౌకస హా హేతి పతతస్తూయే బాణాభిహతమర్మణ. నేను అలా చక్కగా బాణాన్ని బాగా ఎక్కుపెట్టి ఆ విషంతో సమానమైన బాణాన్ని వదిలేటప్పటికీ అది వెళ్ళి కొట్టుకుంది, తగిలింది. తగిలేటప్పటికీ ఏదో
ఆ ఏనుగు పడిపోతుంది అనుకుంటే హాహా అనేటటువంటి బాణాలు మర్మంలో తగిలినటువంటి ఒక మనిషి యొక్క మాట హాహాకారం వినపడింది. తస్మిన్ నిపతితే బాణే నాకభూ తత్ర మనుషి కథమస్మద్ విదేశస్త్రం నిపతేత్తు తపస్విని. ఆవిడ పాపం బాణాలు తగలగానే నేను ఎవరికి ఏమి అపకారం తలపెట్టనే నా నేను తపస్సు చేసుకునేవాడిని నన్నెవరు కొట్టారు అనుకున్నాడు. నా మీద శస్త్రప్రయోగాన్ని ఎవరు చేశారు? ప్రవియుక్తాం నదీమ్రాత్ర ఉదాహారు అహమాగత ఇషుణ అభిహతక్కేన కశివా కృతమ్మయా. ఇక్కడ ఎక్కడ జనసంచారం లేదే, నేను రాత్రి ఎవరూ లేనటువంటి అర్ధరాత్రి వేళ నేను ఇక్కడ నీటి కోసం ఇక్కడికి వచ్చాను, ఈ బాణంతో నన్ను ఎవరు కొట్టారు, నేను ఎవరికి అపకారం చేశాను అనే మాటలు వినపడ్డాయి. ఋషేర్హి న్యస్తదండస్య వనే వన్యేన జీవత కథను శస్త్రేణ వధో మధ్విదస్య విధీయతే. నేను ఎవరికి ఎప్పుడూ నేను ఋషిగా బతికాను, ఎవరిని ఏమీ ఆ హాని కలిగించలేదు, ఇటువంటి వాడిని నన్ను నా మీద శస్త్రం ఎవరు ప్రయోగించారు? జటాభార ధరస్యవ వల్కలాజిన వాసస కోవధేన మమార్షి మమార్థి స్యాత్ కింవా అశాప కృతమ్మయా. నేను జటాలు ధరించి ఉన్నాను, వల్కలాలు నారచీరలు కట్టుకుని ఉన్నాను, నన్ను చంపడానికి ఎవరికి నేనేం పాపకార్యం చేశాను? ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్ధ సంహితం న కశ్చిత్ సాధు మన్యత యథైవ గురుతల్పకం. ఏమిటటువంటిది చెయ్యడం, ఇల్లు నన్ను ఇలాంటి చంపిన వాడికి ఏమీ అర్థం లేదే, ఏమీ లాభం కలగదే, గురుద్రోహం, గురువు యొక్క తల్పం మీద గురు పత్నితోటి చేసిన వాడిలాగా పాపం వస్తుందే. నహం తథా అనుశోచామి జీవిత క్షయమాత్మన మాతరం పితరం చోభౌ అనుశోచామి మధ్వదే. నా ప్రాణం పోతుంది అనేటువంటి బాధ నాకేమీ లేదు, కానీ నా తల్లి తండ్రి వాళ్ళు పాపం వాళ్ళు ఉన్నారే అని చెప్పి వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను. తథేధన్ మిథునం వృద్ధం చిరకాల భృతం మయా మయి పంచత్వమా పన్నే కామృత్యం వర్తయిష్యతి. నా వాళ్ళు ఆ బా ఇద్దరు మిథునం ఆ బా దంపతులు ఇద్దరు చాలా వృద్ధులు, ఎంతకాలం నుంచో నా దగ్గర నేను చూసుకుంటున్నాను, నేను కనుక ఈ రోజున మరణించినట్టయితే వాళ్ళు ఎలా బతుకుతారు? వృద్ధోచ మాతాపితరోహం చైకేషుణా హత కేన స్మనీత సర్వే సుబాలేన ఆకృతాత్మన. నా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నన్ను చనిపోతే ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఈటి మూర్ఖుడు ఎవరు నన్ను ఒక్క బాణంతో కొట్టినవాడు? తాంగిరం కరుణాంశృత్వ మమ ధర్మానుకాంక్ష కరాభ్యాం శశిరం చాపం వ్యధిత శాపతద్భువి. ఆ మాటలు వినేటప్పటికీ నా మనసు నీరు కారిపోయింది, నా చేతుల నుంచి బాణాలు ధనుసు కింద పడిపోయాయి. తస్యాహం కరుణం శృత్వ నిశిలాలపతో బహు సంభ్రాంత శోకవేగేన భృషిమానం విచేతస. నాకు సంభ్రమం ఎక్కువైపోయింది, నా హృదయం అంతా నీరు కారిపోయింది, నాకు శోకం వచ్చేసింది, నాకు దిక్కులేక తోచలేదు, ఏం చేయాలో తెలియదు, నిశ్చేష్టునైపోయాను. తమ్ దేశం అహమాగమ్య దీనసత్వ సుధర్మన అపశ్యమిషుణా తీరే సర్వ్యా స్థాప సంహతం. నేను వెళ్ళి అక్కడ ఎక్కడైతే బాబు ఉన్నాడో చూశాను, ఒక ఋషికుమారుడు కనపడ్డాడు అక్కడ నా బాణం దెబ్బతిన్నవాడు. అవకీర్ణ జటాభారం ప్రవిద్ధ కలశోతకం పాంశుశోణిత దిగ్ధాంతం శయానం శల్యపీడితం. అతని పాపం అంతా జటలన్నీ కట్టుకుని బరువుగా ఉన్నాడు, ఆయన ఆయన కలశం దూరంగా పడి ఉంది, అతని శరీరం అంతా ఆయన కింద పడిపోయి ఉన్నాడు, అది బురద కొట్టుకుపోయింది, ఆయన బాణం దెబ్బ కింద ఉన్నాడు, రక్తసిక్తం అయిపోయి దాని అంతా బురదలో కలిసి బురద కొట్టుకుపోయి ఉన్నాడు. సమాముద్వీక్ష నేత్రాభ్యాం త్రస్తమ స్వస్థచేతసం ఇత్యువాచత క్రూరం దిద్దక్షన్ యువతేజస. నేను అలాగ నేను బాగా బాధపడుతున్నటువంటి అక్కడికి వెళ్ళగానే అతను తీవ్రమైన తేజస్సుంది, అతను నన్ను చూసి నన్ను మండించేస్తుంటగా చూసి చాలా కోపంగా క్రూరంగా ఇలా అన్నాడు. కింతవాప కృతం రాజన్ వనే నివసతామయా జహీర్షురంభోద్గుర్వర్ధం యథం తాడితస్త్వయా. ఏం రాజా, నేను నీకేం అపకారం చేశాను? నా తల్లిదండ్రులకి పెద్దల కోసం నేను నీళ్లు తీసుకెడుతూ ఉంటే నన్ను ఇలా ఎందుకు కొట్టావు? ఏకైన కలుబాణేన మర్మణ్యభ్యతేమయ్యి ద్వావంధౌ నిహతో వృద్ధౌ మాతా జనయితాచమే. నన్ను ఇలాంటి బాణంతో నా మర్మాంగాల మీద కొట్టి నాకు ఇద్దరు తల్లిదండ్రులు వృద్ధులు గుడ్డివారు వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోతారు, ఇందులో సందేహం లేదు. తవకథం దుర్బలావంధౌ మత్ప్రీతక్షౌ పిపాసితౌ చిరామాశాకృతం తృష్ణాం కష్టాం సంధారయిష్యతి. వాళ్ళిద్దరు వృద్ధులు దుర్బలులు బలం లేనటువంటి వాళ్ళు, వాళ్ళు నా చేత నేను రక్షింపబడుతున్నారు, వాళ్ళు పాపం దాహంతో ఉన్నారు, నా దాన్ని నీరు తీసుకెడతా నిరీక్షిస్తున్నారు, వాళ్ళందరూ ఎంతో ఆశతో చూస్తున్నారు, వాళ్ళని ఎలాగా
నూనం తపసోవా అస్తి ఫలయోగ సుత్రశవా పితాయన్మాం నజానాతి శయానం పతితం భువి. వాళ్ళు ఎలా ఓల్చుకుంటున్నారో ఈ తీవ్రమైన దాహబాధని నా తండ్రికి తెలియదు. నేను తపస్సుకు కానీ వేదశాస్త్రాలు కానీ అధ్యయనానికి కానీ ఫలితం ఉన్నట్టుగా గడపట్టలేదు. ఆయన నేల మీద పడిపోతాడు. జాహ్నవికే చకిన్ కుర్యాత్ అశక్తిర పరిక్రమ విద్యమానమివ శక్త త్రాతమన్యో నగోవగ నగం. ఏంటంటే ఎలా ఉందంటే ఒక చెట్టు నరకబడుతూ ఉంటే ఇంకో చెట్టు దాన్ని రక్షించలేదు కదా, దాన్ని చెట్టు కదలలేదు పాపం. నేను అలాగే నేను ఆయన నా తండ్రిని ఎలా రక్షిపగలను. పితృస్వమేవగా మేఘత్వ శీఘ్రమా చిక్షరాఘవ నత్వమాను దహేత్ క్రుద్ధో వనం బహినిర్వైధిత. నువ్వు వెళ్ళి వెంటనే మా తండ్రి గారిని కలు ఓ రాఘవ, లేకపోతే ఆయన నేను మొన దావాగిని అడవిని ఎలా దహిస్తుందో నిన్ను అలా దహించేస్తాడు ఆయన. ఏమేక పదీ రాజన్ ఎతో మే పితురాశ్రమ తమ ప్రసాదయ గత్వాత్వం నత్వాం నా కుపిత శపేత్. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన్ని కలుసున్న ఆశ్రమాన్ని ఇక్కడే దగ్గరలో ఉంది, ఆయన్ని ప్రసాద ప్రసన్నుని చేసుకో, లేకపోతే ఆయన కోపంతో నిన్ను శపించేయగలడు. విశల్యం కురుమాం రాజన్ మర్మమే నిశితశిర రుణద్ధి మృదు సోత్పేదం తీరమంబుర యోయధ. నాకు ఈ చాలా కష్టంగా ఉంది బాణం. నదీ తీరంలో వెళ్ళిపోతుంటే అది గట్టుని కోసేసినట్టుగా నువ్వు ప్రయోగించిన ఈ బాణం నా ఆయువు పట్టును గట్టిగా పీడిస్తోంది, దాని చేత దాన్ని తీసేయి అన్నాడు. సశల్య క్లిశితే ప్రాణే విశల్యో వినశిష్యతి ఇది మామ విశచ్చంత తస్య చల్య అపకర్షణే. నాకు డౌట్ వచ్చింది, ఆయన బాణం తీస్తే ఆయన పోతాడు, బాణం ఉంటే బాధపడతాడు ఎలాగా. దుఃఖిశ దీనశ్చ మమ శోకాతురస్యచ లక్షయామ సృదే చింతా మనుషుతస్తదా. నేను అలాగే దైన్యంగా ఉన్నాను. ఆ మనుషుతుడు పాపం మనుపుత్రుడు అది గమనించాడు. తామిమాన సమాం కృచ్చాత్ వాచ పరమార్థవత్ సీతమానో నివృత్తాంగ వివృత్తాంగో వేష్టమానో గతక్షయం. పాపం అతను ఎంతో బాధపడి కష్టంగా నాతో ఇలా అన్నాడు. సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహం బ్రహ్మహత్య కృతం పాపం హృదయాదపనీయత. రాజా నువ్వు కొంచెం దుఃఖాన్ని తగ్గించుకో, నీకు బ్రహ్మహత్యా పాపం రాదు, ఎందుకంటే నేను బ్రాహ్మణుని కాదు. నా ద్విజాతిరహం రాజన్ మా భూతే మనసో వ్యధ శుద్రయామస్మి వైశ్యేన జాతో జనపదాధిప. నేను బ్రాహ్మణుని కాను, ఒక శూద్ర స్త్రీకి వైశ్యుడితో పుట్టాను నేను, అంచేత మీరు దాన్ని బ్రహ్మహత్య వస్తుందనే పాపం మీరు పెట్టుకోకండి అన్నాడు. ఇది వధకృత్యాద్ బాణాభిహతమర్మణ విఘోర్ణతో విచేష్టస్య వేపమానస్య భూతలే. ఆయన పాత్ర మర్మస్థానంలో గుచ్చుకుందా బాణం, అంచేత చాలా కష్టం మీద ఈ మాటలు పలికాడు. ఆయన నిశ్చేష్టుడైపోయినాడు. తస్యత్వ తామ్యమానస్య తంబాణం మహముద్ధరం సామాముదీక్ష సంతృప్తితో జహో ప్రాణాస్తపోధన. అప్పుడు అలా పరితపిస్తూ ఉంటే నేను ఆ బాణాన్ని లాగేశాను ఆయన ఒంట్లోంచి. ఆయన వెంటనే ఆయన దాన్ని చూసి భయపడుతూ ప్రాణాలు విడిచేశాడు. జలార్ద్రగాత్రంతో విలప్య కృచ్ఛాత్ మర్మవ్రణం సంతతముచ్చసంతం తతస్సరవ్యాం తమహంశయానం సమీక్ష భద్రే అశ్మి భృశం విషణ. అక్కడ ఆయన పట్టు మీద తగిలింది ఆయనకి, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాడు చూసి నేను చేసిన తప్పు పనికి నేను ఎంతో విషాదానికి శోకానికి గురైపోయాను అని చెప్పి దశరథుడు కౌశల్యాదేవికి చెప్పాడు. ఇతర సుమిత్రమైన వాల్మీకి ఆది కావ్యచతిన సైకాయం సహితాయాం అయోధ్యాకాండే శ్రవణకుమార్ వృత్తాంతన్నామ త్రిషష్టితమ సర్గ.